గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు వీక్గా కనిపిస్తున్నాయి. ఇవాళ కూడా ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్, ఇన్ఫ్యాక్ట్ నిన్న గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కాదు, నిన్న మార్నింగ్ మనం పాజిటివ్ ఓపెనింగ్ చూసాం. ఈరోజు మాత్రం ఒక నెగిటివ్ ఓపెనింగ్ చూడబోతున్నాం. గిఫ్ట్ నిఫ్టీ అందిస్తున్న సంకేతాలను బట్టి చూస్తే 21,130 ఈ లెవెల్ దగ్గర మనకు నిఫ్టీ కనిపిస్తుంది. ఒక 40 పాయింట్ల నష్టాలతో కూడిన ఓపెనింగ్ను మనం చూడబోతున్నాం. సో లాస్ట్ నైట్ యుఎస్లో 9 రోజుల లాభాలకు బ్రేక్ వేస్తూ సెంటా ర్యాలీకి బ్రేక్ పడింది. ప్రాఫిట్ బుకింగ్ సెషన్ చూసాం. నాస్డాక్ వాజ్ డౌన్ ఆల్మోస్ట్ 1.5%. డౌ జోన్స్ ఎస్ఎన్పీ 500 కూడా మోర్ దాన్ 1% నష్టంతో క్లోజ్ అయ్యాయి. సో డౌ జోన్స్ అక్టోబర్ లోస్ నుంచి 15% పెరిగింది. కాబట్టి ఇక్కడ ఒక బ్రీతర్ తీసుకునే ప్రయత్నం చేస్తోంది. మేబీ హాలిడే సీజన్, నార్మల్గా గ్లోబల్గా ఇయర్ ఎండ్లో కొంత సెల్లింగ్ వస్తుంది. మన ఇండియాలో కనుక చూస్తే డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ నిఫ్టీ వాజ్ డౌన్ 3%, మోర్ దాన్ 3%. 21లో కూడా ఒకరోజు డిసెంబర్ చివరి వారంలోనే 2.2% డౌన్. డిసెంబర్ 2022 -1.8%. అలాగే 23లో నిన్న మనం నిఫ్టీ 1.4% నష్టపోవడం చూసాం. సో ఇయర్ ఎండ్ సెల్లింగ్ అనండి, ప్రాఫిట్ బుకింగ్ అనండి, లేదు ఎఫ్ఎండ్ఓ స్టాక్స్పై మార్జిన్స్ పెంచడం అనండి, ఆర్బీఐ నిన్న ఏదైతే ఎన్బిఎఫ్సీలకు సంబంధించి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్లో వాళ్ళకున్న ఎక్స్పోజర్ని కట్ చేసుకోమన్న ఒక నిబంధన కావచ్చు. సో ఈ హై ఎక్స్పోజర్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈ ఎవర్ గ్రీనింగ్ కోసం ఉపయోగిస్తున్నారు ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ని. అవి 1 మంత్ లోపల చక్కదిద్దుకోని పరిస్థితి అంటూ ఆర్బీఐ నిబంధనలు విధించడం కావచ్చు. కోవిడ్ కన్సర్న్స్ పెరుగుతుండదు, రకరకాల కారణాలని అట్రిబ్యూట్ చేయొచ్చు మనం నిన్నటి పతనానికి. అసలు ఇవన్నీ కాదండి, ప్రాఫిట్ బుకింగ్ రావాలి కదా ఎక్కడో ఒక చోట, అది నిన్న వచ్చింది. అండ్ ముఖ్యంగా రీటైల్ ఇన్వెస్టర్స్ సెల్లింగ్ చేశారు నిన్న. డిఐఎస్ 4,500 క్రోర్స్ కొన్నారు, ఎఫ్ఐఎస్ ఒక 1,300 క్రోర్స్ వర్త్ స్టాక్స్ని అమ్మారు. కానీ ఎక్కువగా అమ్మింది ఎవరు? రిటైల్ ఇన్వెస్టర్స్. ఎందుకంటే డిఐఎస్ అఫ్కోర్స్ బ్లాక్ డీల్స్ ఉన్నాయి, అందుకని ఆ ఫిగర్ మనకు కనిపిస్తుంది. అదర్వైజ్ డిఐఎస్ కూడా కొంత నిన్న సెల్లింగ్ చేసి ఉండొచ్చు. సో మొత్తం మీద నిఫ్టీ వాజ్ డౌన్ 1.4%. ఒక లార్జ్ బేరిష్ క్యాండిల్ అనేది మనం చూసాం నిన్న చార్ట్స్లో. అండ్ ఎఫ్ఐఐ సెల్లింగ్ 3వ సెషన్ కొనసాగింది. సో నార్మల్గా ఈ రెండులో ఎఫ్ఐఎస్ సెల్ చేస్తారు మనకి, ఎందుకంటే నవంబర్ సెకండ్ హాఫ్ అంతా కొన్నారు, డిసెంబర్ ఫస్ట్ హాఫ్ అంతా కొన్నారు. ఇక ఇప్పుడు వాళ్ళు కూడా సెల్లింగ్ రావటం అనేది చూస్తున్నాం మనం. అండ్ చాలా ఓవర్బాట్ పరిస్థితులు ఉన్నాయి మార్కెట్స్. సో ఇంత ఓవర్బాట్ పరిస్థితి అనేక రోజులుగా నిఫ్టీ అలాగే మిడ్ క్యాప్ ఇండెక్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్, ఆర్ఎస్ఐ అంటాం మనం, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్, 80-85 మధ్య కొనసాగుతూ వస్తున్నాయి ఇండిసెస్ అన్నీ కూడా. సో ఇక్కడ కొంత సెల్లింగ్ తప్పదు, ఓవర్బాట్ పరిస్థితులు ఉంది కాబట్టి. రెండోది గ్రావిటీకి భిన్నంగా అంటే భూమి ఆకర్షణ శక్తికి భిన్నంగా అలా ఎంతసేపు పైకి వెళ్తాయి ఎక్కడో చోట కిందకి రావాల్సిందే, అది జరిగింది నిన్న. అండ్ ప్రాఫిట్ బుకింగ్ మంగళప్రదమే, ఇన్ఫ్యాక్ట్ ఇది మనకు మంగళవారమే కనిపించింది ఈ ట్రెండ్. నేను మార్నింగ్ కూడా అనుకున్నా మనం మిడ్ స్మాల్ క్యాప్స్లో సెల్లింగ్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతోంది అని, అది నిన్న ఇంకా మరీ అంతగా ఉధృతం అయింది. సో ఒక బ్యాడ్ వెన్స్డే, అయితే బ్యాడ్ వెన్స్డే చూసినంత మాత్రాన మన బుల్ మార్కెట్ అయిపోయిందండి, ఇక్కడ నుంచి మళ్ళీ బేరిష్గా అయిపోతుంది మార్కెట్ అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఈ రెండ్ ఒకటో ఫ్యాక్టర్. రెండవది ఎఫ్ఐఎస్ ఇక్కడ నుంచి యాక్టివిటీ తగ్గించుకుంటూ వస్తారు. అండ్ జనవరిలో మళ్ళీ ఫ్రెష్ అలొకేషన్స్ జరుగుతాయి, ఇండియాకి ఇంత, ఇండోనేషియాకి ఇంత, లేకపోతే వియత్నాంకి ఇంత, ఈ విధంగా అలొకేషన్స్ జరుగుతాయి. ఆ అలొకేషన్స్ వచ్చిన తర్వాతే మనకు పరిస్థితి, అప్పటి వరకు మాత్రం మొమెంటం చాలా స్లో అవుతుంది, ఇది మనం గమనించాల్సిన అంశం. సో నిఫ్టీకి సంబంధించి బహుశా 20,900-950 ఆ సమీపంలో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, దాని బ్రేక్ కానంత వరకు మనం అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే నెక్స్ట్ వీక్ 4 ట్రేడింగ్ సెషన్సే ఉన్నాయి. రెండోది ఎఫ్ఎండ్ఓ ఎక్స్పైరీ ఉంది, ఇవాళ ఐనాక్స్ ఇండియా లిస్టింగ్ ఉంది, తర్వాత యుఎస్లో Q3 GDP వస్తుంది, ఇవన్నీ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అంశాలు మార్కెట్ గమనానికి సంబంధించి. సో డెఫినెట్లీ జనవరిలో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ నుంచి డబ్బు లార్జ్ క్యాప్స్కి షిఫ్ట్ అవుతుంది, ఎందుకంటే ఎఫ్పిఐ సెలకేషన్స్ అన్నీ కూడా ఎక్కువగా మనకు లార్జ్ క్యాప్స్లోనే జరుగుతూ ఉంటుంది కాబట్టి.
సో ఇది జాగ్రత్తగా గమనించాలి. అండ్ చాలా ఎక్స్ట్రీమ్ టీస్ చూసాం ఈ బుల్ మార్కెట్లో మనం. ఈ ఎక్స్ట్రీమ్ టీస్ అన్నీ కూడా మనకు కరెక్ట్ కావాలి. ఆ ఎక్సెసెస్ ఏవైతే ఉన్నాయో బుల్ మార్కెట్ ఎక్సెసెస్, అవి కొంత సర్దుబాటు జరగాలి. ఆ తర్వాత మళ్ళీ పరిస్థితి యథాతథంగా మళ్ళీ సాధారణమే. మనం 23,000, 24,000 గురించి మాట్లాడుకున్నాం, అవన్నీ జరుగుతాయి నెక్స్ట్ ఇయర్. ఎలక్షన్ ముందా ఎలక్షన్ తర్వాత అనేది టైం విల్ డిసైడ్, మార్కెట్స్ విల్ డిసైడ్. బట్ కొన్ని మా మిడ్ క్యాప్స్లో రెసిలియన్స్ కనిపించింది నేను అంత ఇంత సెల్లింగ్లో కూడా. ఉదాహరణకి గ్యాలెంట్ మెటల్, లొకేష్ మెషిన్స్, ఆయిల్ ఇండియా, వోల్టాస్, వరుణ్ బెవరేజెస్, టైమ్స్ గ్యారంటీ, హెచ్ఈసి ఇన్ఫ్రా, ఇలాంటి కౌంటర్స్లో వీ హ్యావ్ స్టిల్ సీన్ ప్రాఫిట్స్. సో ఇది కూడా మనం కొన్ని స్టాక్ స్పెసిఫిక్గా మూవ్స్ గమనించినప్పుడు కనిపించే విశేషం. ఇక ఎన్ఎస్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, రాత్రి జనజేతరకు వెళ్ళలేదా మీరు? జనజాతర, ఒక అద్భుతమైన యువగళం కన్క్లూడింగ్ మీటింగ్ చూసాం. సో మీరు వెళ్ళారేమో అనుకున్నాను నేను. లేదండి, ఇక్కడ వేరే పని మీద ఇక్కడే ఉంటున్నాను. ఓకే, సో ఏంటి, ఏ విధంగా చూస్తున్నారు నిన్నటి కరెక్షన్ని? కొనసాగిస్తుందా ఈ కరెక్షన్, కొనసాగుతుందా లేదు లోవర్ లెవెల్స్ దగ్గర బయింగ్ వస్తుందా? అండి, ఎందుకంటే మనం మండే నుంచి కూడా అంటానే ఉన్నాం ఫ్రెష్ బయింగ్ చేయొచ్చు అంటే కనుక ఫ్రెష్ బయింగ్ అయితే చేయొద్దు, ట్రైలింగ్ స్టాక్ పెట్టుకోండి ప్రాఫిట్స్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా. మార్కెట్స్ ఆల్రెడీ 7 వీక్స్ పెరిగింది కాబట్టి సమ్ పాయింట్ కన్సల్టేషన్ అవసరం అని చెప్తాను. ఆ కన్సల్టేషన్ కంపెన్ నిన్న వచ్చేసింది. మనం చూసాం అక్టోబర్ 26 దగ్గర నుంచి ఇవాళ వరకు అనమాట చూస్తే నిన్నటి వరకు 12% పెరిగింది దాదాపు నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనమాట, రికార్డు బ్రేకింగ్ ర్యాలీని అనమాట. ఆ 12% పెరిగిన తర్వాత ఆటోమేటిక్ కొంత కరెక్షన్ ఎక్స్పెక్టెడ్, అనుకున్న విధంగానే నిన్న ఎస్పెషల్లీ ఫ్రంట్ లైన్ కంటే కూడా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో అనమాట స్ట్రాంగ్ కరెక్షన్ రావటం నన్ను అడిగితే కనుక హార్ట్నింగ్ అని అంటాను. ఎందుకంటే కాస్త ఇర్రేషనల్ ఎగ్జూబరెన్స్ తోటి ప్రతి ఒక్కళ్ళు జీనియస్ అన్నట్టు అయిపోయారు అనమాట. ఏది కొంది కాబట్టి మనకి ఇంకా వేరే వాళ్ళ అడ్వైజ్ ఎందుకు, మనమే మార్కెట్ లో పెట్టుకుంటే కూడా చాలు అన్నట్టు అనమాట. ఒక ఉదాసీనత కూడా క్లియర్లీ కనిపించింది అనమాట మార్కెట్ లో చాలా మంది ప్లేయర్స్ లో. అయితే క్లియర్లీ అట్లా ఎప్పుడైతే కంప్లసెన్సీ వస్తుందో ఆ టైం అప్పుడే మార్కెట్ అనమాట ఈ విధంగా రియాక్ట్ అవటం కూడా మనం ఇదివరకు చూసాము అండ్ ఫ్యూచర్ లో కూడా చూస్తాం. కాబట్టి మార్కెట్ లో ఎప్పుడు అప్రమత్తత అనేది అవసరమే. నిన్న క్లియర్లీ ఎఫ్ఐఎస్ కాస్త అమ్మినా కూడా పెద్ద అమౌంట్ కూడా కాదు, 1300 crores పైచీలకు అమ్మినా కూడా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కొన్నారు, కానీ అది ఆఫ్ బ్యాక్ పోయింది. ఎందుకంటే రిపీటెడ్ గా బోత్ నేను రాజేంద్ర గారు చెప్తున్నాం ఇది వరకు ఆప్షన్స్ లో ఎఫ్ఐఎస్ అమ్ముతున్నారు కాబట్టి మామూలు మార్కెట్ లో కొంటున్నా కూడా వాళ్ళు అక్కడ అమ్ముతున్నారంటే కనుక వాళ్ళు హెడ్జ్ చేసుకుంటున్నారు పోర్ట్ఫోలియో, వాళ్ళకేమి రిస్క్ ఉండదు, ఉండే రిస్క్ అలా కూడా ఇన్వెస్టర్స్ కే రీటైలర్స్ కే ఉంటుంది అని చెప్పేసి కూడా. అండ్ అదే క్లియర్లీ ప్రూవ్ అయింది నిన్న కొంచెం అన్నమాట. ఎప్పుడైతే స్లైడ్ స్టార్ట్ అయిందో అయ్యి ఏదో ఇక షెల్టర్ దొరకలేదు అన్నట్టు పరిగెత్తుకుంటా అమ్మేయటం లాస్ట్ ఫ్యూ మినిట్స్ లో కూడా మనం చూసాం అనమాట. అండ్ ఇది ఐసోలేటెడ్ ఫర్ ఇండియా అని అంటే నిన్న యుఎస్ లో కూడా ఇదే విధంగా జరిగింది. అక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే డౌలో ఎవ్రీ సింగిల్ స్టాక్ పడింది డౌలో అక్కడ. అండ్ ఎస్ఎన్పి 500 లో అయితే కనుక ఎక్సెప్ట్ 19 స్టాక్స్, 481 స్టాక్స్ పడినాయి అక్కడ. అంటే డెఫినెట్లీ గ్లోబల్లీ ఒక ఇయర్ ఎండ్ అనమాట టేబుల్ పైన ఉన్న ప్రాఫిట్స్ తీసుకెళ్ళటానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే కాస్త వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి, ఇక్కడ రిస్కీగా ఉన్నాయి అనే ఫీలింగ్ కూడా. ఎందుకంటే చాలా ఇఫ్స్ అండ్ బట్స్ గ్లోబల్లీ కూడా ఉన్నాయి కానీ మార్కెట్ ఇగ్నోర్ చేసింది. లైక్ హమాస్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ అవునండి, ఇటు వేరే ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా అనమాట. ఉక్రెయిన్ వార్ అయితే హిస్టరీ అయిపోయింది అనుకోండి. అట్లా చాలా ఇష్యూస్ అనమాట ఇగ్నోర్ చేసుకుంటానే పెరిగింది. ఎంతసేపు యుఎస్ ఫెడ్ పైన కానీ ఇటు ఇన్ఫ్లేషన్ పైన కానీ కాన్సన్ట్రేట్ చేసి ఎకానమీ గంగో ఉంటే చాలు మార్కెట్స్ లో డెఫినెట్లీ వాల్యుయేషన్స్ నిలబడతాయి అనేది టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకున్నారు. అదేవిధంగా నిన్న ఆప్షన్స్ లో కూడా మనం చూస్తే నిన్న మార్నింగ్ మనం చెప్పాం 21,400 కీలకమైనది, పెయిన్ పాయింట్ అక్కడ ఉంది, దాని కిందకు వస్తే వీక్ అయిపోతుంది మార్కెట్ చూసుకోండి అని. ఇవాళ 21,200 ఇస్ ద మాక్సిమం పెయిన్ పాయింట్ అనమాట. 21,200 కింద ట్రేడ్ అయితే మార్కెట్ లో ఫర్దర్ వీక్నెస్ వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. అండ్ మాక్సిమం కాల్ ఆప్షన్స్ 21,500-600 దగ్గర ఉన్నాయి అనమాట. అదే పుట్ ఆప్షన్స్ చూస్తే కనుక మాక్సిమం 21,000 దగ్గర ఉండి ఆ తర్వాత స్ట్రేట్ అవే 20,500 దగ్గర అక్యుములేషన్ ఎక్కువ ఉన్నాయి. కాస్త 20,800 దగ్గర కూడా కాస్త పుట్ ఆప్షన్స్ అక్యుములేషన్ ఉంది. కాబట్టి 21,200 కింద కంటిన్యూస్ గా ట్రేడ్ అయితే
మేబీ ఒకసారి 20,800 టెస్ట్ చేయొచ్చు అనేది కూడా ఆలోచించాల్సిన విషయం అనమాట. అండ్ ఓవరాల్ గా స్టాక్స్ లో కనుక నిన్న డెలివరీ పర్సంటేజ్ చూస్తే వెరీ ఫ్యూ స్టాక్స్ హై డెలివరీ పర్సంటేజ్ ఉంది. ఇన్ఫాక్ట్ 70% డెలివరీస్ కూడా ఓన్లీ కపుల్ ఆఫ్ స్టాక్స్ లైక్ పిడిలైట్ ఇండస్ట్రీస్, గోద్రేజ్ కన్స్యూమర్, హిందుస్థాన్ లివర్, ఇట్లా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లో ఉంది. ఒక్క ఇండెక్స్ స్టాక్ మాత్రం బాగా సపోర్ట్ ఇచ్చింది అనుకోవచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్. అందులో లాంగ్ బిల్డ్ అయింది, డెలివరీ కూడా అయింది అనమాట. అదే స్పెక్యులేటివ్ లాంగ్ బిల్డప్ అంటారా, నిన్న లిటరల్లీ ఎక్సెప్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఓఎన్జిసి, హెచ్డిఎఫ్సి ఏఎంసీ తప్పితే మిగతా అక్కడ కూడా కనపడలేదు లాంగ్ బిల్డప్ కూడా అనమాట. కాస్త ఏయూ బ్యాంక్ లో మాత్రం ఫ్రెష్ బయింగ్ కనిపించింది, స్టాక్ కూడా స్ట్రాంగ్ గా క్లోజ్ అవటం చూసాం. నిన్న వీక్ మార్కెట్ లో కూడా అరౌండ్ 757-760 దగ్గర క్లోజ్ అవటం చూసాం. అదే అన్వైండింగ్ అంటారా, రీసెంట్లీ స్ట్రాంగ్ గా పెరిగిన ఐఆర్సిటిసి అవునండి, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, ఇండస్ టవర్స్, ప్రతిదీ అన్వైండింగ్ చాలా స్ట్రాంగ్ అయింది. 8% to 9% వరకు అనమాట అన్వైండింగ్ అయిపోవటం కూడా చూసాం మనం. అదే విధంగా ఈవెన్ రెసిలియంట్ గా ఉన్న ఫార్మా స్టాక్స్ లైక్ గ్రాన్యూల్స్ కానీ ఇవన్నీ కూడా నిన్న 6% పైన కరెక్ట్ అవటం చూసాం మనం. స్టాక్స్ కూడా ఫ్రెష్ గా బిల్డప్ ఎక్కడైనాయి అంటే కనుక హిందుస్థాన్ కాపర్, అబాట్ ఇండియా, ఎస్బీఐ లైఫ్ వీటన్నిటిలో కూడా, నయాస్ట్రాల్ వీటన్నిటిలో కూడా షార్ట్స్ బిల్డప్ అయింది. షార్ట్ కవరింగ్ ఎక్కడైనా కనిపించింది అంటే ఓన్లీ వన్ సింగిల్ స్టాక్, దట్ ఈస్ వోల్టాస్ లో కనిపించింది షార్ట్ కవరింగ్ అనమాట. వీక్ మార్కెట్ లో నిన్న 3% జంప్ అవటం కూడా చూసాం వోల్టాస్ అనమాట. అయితే ఫ్రెష్ గా అనమాట మళ్ళా ఇటు బ్యాన్ లిస్ట్ లో ఇంకో 2 స్టాక్స్ కూడా ఎంటర్ అవటం చూసాం, అశోక్ లైలాండ్ అండ్ ఇండియా సిమెంట్స్ అనమాట. అండ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ అనమాట ఇప్పుడు బ్యాన్ లిస్ట్ లో ఉన్నాయి. అయితే నిన్న జీ అండ్ ఐఆర్సిటీసీ లో మాత్రం అన్వైండింగ్ తర్వాత బ్యాన్ లిస్ట్ లో నుంచి బయటకు వచ్చినాయి, వాటిలో మాత్రం ఫ్రెష్ ట్రేడ్స్ పర్మిటెడ్ వాళ్ళు. ఆల్ ఇన్ ఆల్ ఓవరాల్ గా మనం చూస్తూ ఉంటే కనుక కాషన్ ఇప్పటికి కూడా అవసరమే. సెలెక్ట్ స్టాక్స్ లోనే బయింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది అట్ లోవర్ లెవెల్స్, ఎందుకంటే రిపీటెడ్ గా చెప్తున్నాం 3rd quarter రిజల్ట్ సీజన్ ముందు ఉంది, ఆ తర్వాత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఉంటుంది వితిన్ 1 month. కాబట్టి మార్కెట్స్ కూడా ఈ ఎక్స్పెక్టేషన్స్ పైన, రిజల్ట్స్ పైన ఇండివిజువల్ స్టాక్స్ లోనే బయింగ్ ఆర్ సెల్లింగ్ ఉంటుంది అనేది చూసుకోవాలి. నిన్న చాలా స్టాక్స్ లో సెల్లింగ్ కూడా వచ్చింది ఫ్రమ్ హైయర్ లెవెల్స్ పెరిగినా కూడా, ఓపెనింగ్ లో బాగా స్ట్రాంగ్ గా పెరిగి కూడా తర్వాత తగ్గటం చాలా స్టాక్స్ లో కూడా మనం చూసాం. ఏదైతే ట్రెండ్ రివర్సల్ అంటూ క్లియర్ గా టెక్నికల్ చార్ట్స్ ప్రకారం కనిపిస్తున్నాయి, ఫర్దర్ వీక్నెస్ కూడా ఉండొచ్చు. బట్ అదర్వైజ్ మార్కెట్ మాత్రం ఏదో పానిక్ అయిపోయి గాబరా పడిపోయి ఉన్న పొజిషన్స్ అన్ని కూడా తీసేసుకోవటం, ఇది లిక్విడేట్ చేద్దాం అనుకోవటం మాత్రం అనవసరం. ఎందుకంటే మార్కెట్ కు ఒక ఎక్స్క్యూజ్ కావాలి, అట్లా ఎక్స్క్యూజ్ నేను తీసుకుంది కోవిడ్ ఎక్స్క్యూజ్ కింద తీసుకుంది, కోవిడ్ కాకపోతే ఇంకొకటి ఏదైనా ఎక్స్క్యూజ్ కింద కూడా తీసుకుంటుంది మార్కెట్. అంతేగాని ఫర్ రియాక్షన్ కన్నమాట ఒక పర్టికులర్ ఇది కావాలని కాదు, హైవే పైన వెళ్తా బ్రేక్ లేకుండా బండి స్పీడ్ గా వెళ్తా ఉంటే కనుక సడన్ గా ఏ కుక్కో పిల్లో ఏదో అడ్డు వచ్చింది అనుకోండి, సడన్ గా ఆ టైం అప్పుడు బ్రేక్ వేస్తే కనుక మార్కెట్ వెహికల్ ఎట్లయితే కంట్రోల్ తప్పుతుందో మార్కెట్ లో కూడా అనమాట కరెక్షన్ లేకుండా పెరిగితే మాత్రం అదే కంట్రోల్ తప్పనమాట హ్యూజ్ కరెక్షన్ ట్రిగర్ అవుతుంది. కొన్ని స్టాక్స్ లో ఎస్పెషల్లీ పిఎస్యు స్టాక్స్ అవనియండి, రైల్వే షేర్స్ అవనియండి, అన్ని టాప్ పెర్ఫార్మర్స్ గా ఉన్నాయి లాస్ట్ 6-7 weeks లో. ఇప్పుడు అవి మోస్ట్ వల్నరబుల్ గా కూడా కనిపిస్తాయి, ఎందుకంటే నన్ను చూసాం ఐఆర్సిటిసి ఎగ్జాంపుల్ 900+ దగ్గర నుంచి డైరెక్ట్ 810 దాకా ఎట్లా పడిపోయింది అనేది అనమాట. కాబట్టి ఆచి చూసి ఇక్కడ సెలెక్టివ్ గా బయింగ్ చేసుకోవటం కూడా ఒక ఆపర్చునిటీ వస్తుంది అహెడ్ ఆఫ్ ఇదనమాట బడ్జెట్ అండ్ అహెడ్ ఆఫ్ 3rd quarter రిజల్ట్స్ కూడా. కాబట్టి విజిబిలిటీ చూసి స్టాక్ పికింగ్ కి గుడ్ టైం అవుతుంది, కానీ తొందరపడి ఎమ్మటమ్మటే నిన్న ఆల్రెడీ తగ్గిపోయింది కదా అని చెప్పేసి అని బై చేయకుండా వెయిట్ చేసి సెలెక్ట్ స్టాక్స్ లో బాటమ్ ఫిషింగ్ చేయమని చెప్పేసి అన్నమాట. ఓకే, సో నిన్న మిడ్ క్యాప్స్, ఎస్ బ్యాంక్, ఐఆర్ఎఫ్సి, పిరమల్ ఎంటర్ప్రైజెస్, ఇరేడా ఇవన్నీ కూడా ఎనీవేర్ బిట్వీన్ 5 to 10% కరెక్ట్ కావడం చూసాం. అలాగే స్మాల్ క్యాప్స్, ఎస్జేవిఎన్, సెంట్రల్ బ్యాంక్, ఐఓబి, యూకో బ్యాంక్, ఎన్బిసిసి, ఇవన్నీ భారీ సెల్లింగ్ అనేది మనం గమనించాం. సో ఇంకా కొంత కొనసాగే అవకాశం ఉంది ఈ కరెక్షన్ అనేది. అలాగే ఎన్బిఎఫ్సి స్టాక్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తాయి ఇవాళ, ఎందుకంటే అవి కూడా 5 to 10% తగ్గడం చూసాం నిన్న బికాజ్ ఆఫ్ దిస్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ నామ్స్. దీనికి ఇంకా కొనసాగుతుంది ఇది ఎన్బిఎఫ్సి స్టాక్స్లో సెల్లింగ్ అనేది. సో అవి కూడా కొద్దిగా వేచి చూడటమే మంచిది అవుతుంది. అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. మూర్తి సన్స్ జ్యువెలర్స్ ఈ ఐపీఓ నిన్న క్లోజ్ అయింది, 159 times సబ్స్క్రైబ్ అయింది.
మనం మాట్లాడుకున్నాం, ప్రమోటర్స్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, వీళ్ళు క్రికెట్ బెట్టింగ్లో ఉన్నారు, మరొకటి మరొకటి అని. కానీ ఐపీఓకి మాత్రం స్పందన ఎంత మాత్రం తగ్గలేదు. ముత్తూట్ మైక్రో ఫైనాన్స్ ఐపీఓ 11.5 times అయింది, సూరజ్ ఎస్టేట్స్ 15.6 times, అలాగే ఆజాద్ ఇంజనీరింగ్ నిన్న ఫస్ట్ డే 3.3 times సబ్స్క్రిప్షన్ కొనసాగింది. అండ్ లిస్టింగ్ డామ్స్ ఇండస్ట్రీస్ లిస్టింగ్ గెయిన్స్ అదరగొట్టేసింది. ఆల్మోస్ట్ 70% షేర్స్లో ఆ ప్రీమియం అనేది కనిపించింది ఐపీఓ ప్రైస్తో కంపేర్ చేసి. క్రాంతి గారు, ఇవాళ ఐనాక్స్ ఇండియా లిస్టింగ్ ఉంది, సో ఏంటి ఈ మనం ప్రస్తుతం మార్కెట్లో వస్తున్న సెల్లింగ్ కారణంగా ఐపీఓ మార్కెట్ కొంచెం చల్లబడే అవకాశం ఉందా? డెఫినెట్గా ఉంటుంది వసంత్ గారు. ఇప్పుడు ఏదైతే వసంత్ గారు మార్కెట్ ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణం కూడా ఈ మీరు చెప్పినట్లు ఈ ఇష్యూస్ అన్నీ చాలా ఓవర్ సబ్స్క్రైబ్ అవుతాయి. సో ఈ మనీ కూడా ఈవెన్చువల్లీ ఆ మనీ సెకండరీ మార్కెట్లో రావడానికే అవకాశం ఉంది, ఎందుకంటే ఆల్రెడీ అలోకేటెడ్ ఫర్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో ఈ మనీ సెకండరీ మార్కెట్లోకి వస్తుంది, అందుకే మార్కెట్ సస్టైన్ అవడానికి కూడా అవకాశం ఉంది వసంత్ గారు. ఓవరాల్గా అయితే ఇప్పుడు కనుక మార్కెట్లో లిస్ట్ అయ్యే కంపెనీస్ ఇంకా నుంచి కంపెనీ స్పెసిఫిక్గా ఉంటాయి, అంటే ఈ కంపెనీ యొక్క ఫ్యూచర్ ఎట్లుంటుంది, ఈ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ ఎట్లా ఏ రకంగా ఇవాల్వ్ అవుతాయి, ఆ ఎర్నింగ్స్ పరంగా కంపెనీ యొక్క లిస్టింగ్ కంపెనీ యొక్క ప్రీమియమ్స్ డిటర్మైన్ అవుతాయి వసంత్ గారు. లేకపోతే కనుక మొన్న రీసెంట్గా చూసినట్లు ప్రతి ఐపీఓ 100 times 50 times అవుతా ఉన్నాయి రీసెంట్గా, ఒక 5-6 ఐపీఓస్. సో ఇప్పుడు అనేది క్వాలిటీకి పెద్ద పేట వేసి మిగిలిందంతా ఈ రిమైనింగ్ ఈ స్పెక్యులేటివ్ యాక్టివిటీ అంతా ఉంటుంది వసంత్ గారు. బట్ ఏంటంటే పారమౌంట్గా ఒకసారి మార్కెట్లో కనుక ఈ నీజర్క్ రియాక్షన్ వచ్చినప్పుడు డెఫినెట్గా మార్కెట్లో ఒక క్వాలిటీకి అవకాశం ఇస్తారు. మళ్ళీ అందరూ ఏదో కళ్ళు మూసుకుని ఐపీఓ వచ్చేసిందంటే లాటరీ టికెట్లో లాగా డబ్బులు వచ్చేస్తున్నాయి అన్నట్లుగా కాకుండా కొంచెం చూసుకుని వెళ్ళాలి ఆ కంపెనీ యొక్క ప్రమోటర్స్. మీరు చెప్పినట్లే నెక్స్ట్ ఏంటంటే వసంత్ గారు ఈ ప్రీ లిస్టింగ్ స్పేస్ ఎట్లా ఉంటుందంటే లవ్ బిఫోర్ వెడ్డింగ్ అంటాం, అంటే పెళ్లికి ముందు చాలా ప్రేమ అనేది ఉంటుంది అసలు అందరికి తెలిసిందే, కానీ ద రియాలిటీ విల్ కమ్ ఆఫ్టర్ వెడ్డింగ్ అనమాట. సో పెళ్ళైన తర్వాత అసలు నిజాలన్నీ తెలుస్తాయి, మనిషి యొక్క యాక్టివిటీ ఎట్లా ఉంటుందో తెలుస్తుంది, నడవడిక ఎట్లా ఉంటుందో తెలుస్తాయి. అట్లాగే కంపెనీ ఒకసారి లిస్ట్ అయిన తర్వాత ప్రతిదీ డిస్క్లోజ్ చేయాలి. నెక్స్ట్ ఈక్విటీ మార్కెట్లో స్టాక్ ప్రైసెస్ ఆర్ స్లేవ్ టు ఎర్నింగ్స్. సో ఎర్నింగ్స్ బాగా లేకపోతే మళ్ళీ ఈ స్టాక్స్లో రివర్సల్ అనేది చూడటానికి అవకాశం ఉంది. సో 1-2 quarters ఎర్నింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ కంపెనీస్ లిస్టింగ్ అవుతున్నాయి, గ్రేట్ బిజినెస్ మోడల్స్ అంటున్నాం, కానీ ఏంటంటే లిస్ట్ అయిన తర్వాత ఒకసారి ఇంత ప్రీమియం వచ్చిన తర్వాత ఎర్నింగ్స్ని నిలబెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అందువల్ల ఎర్నింగ్స్ కూడా ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా చూస్తుండాలి. ఇన్ కేసు నిన్న డోమ్స్ కనుక చూసినట్లయితే 77% లిస్టింగ్ ప్రీమియమ్స్ వచ్చినాయి, గెయిన్స్ వచ్చినాయి. సో అటువంటి ఇన్వెస్టర్స్ మీడియం టు లిస్టింగ్ గెయిన్స్ కనుక ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక డెఫినెట్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు వసంత్ గారు. తర్వాత ఏమైనా సీరియస్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలంటే ఎర్నింగ్స్ క్వార్టర్లీ ఎర్నింగ్స్ చూసిన తర్వాత ఇటువంటి స్టాక్స్లో ఎంట్రీ తీసుకోవాలి, ఎర్నింగ్స్ చూడాలి. సరే, ఇంతకీ మీది ప్రేమ వివాహమా పెద్దలు కుదిర్చిన వివాహమా క్రాంతి గారు? అంటే కరెక్ట్గా బుల్లెట్ పాయింట్ మీద కొడుతుంటారు వసంత్ గారు. ఓకే, పెద్దలు కుదిర్చిన వివాహమే వసంత్ గారు. అరేంజ్డ్ మ్యారేజ్ అయితే అంటే చాలా అనుభవం ఉన్నట్లుగా చెప్పారు, అందుకని డౌట్ వచ్చింది. గుడ్ గుడ్. కొంచెం అనుభవం కూడా ఉంది వసంత్ గారు, యాజ్ అ డిస్క్లైమర్. ఏంటి ఫెయిల్యూర్ రా సక్సెస్సా లవ్లో? అన్ని రకాలుగా వెళ్ళి వస్తుంది. ఓ, అన్ని రకాలుగా జరిగింది. చాలా పెద్ద స్టోరీ ఉంది, ఓ రోజు సెషన్లో దాని గురించి మాట్లాడదాం. గుడ్. రాజేంద్ర గారు, ఎలా ట్రేడ్ చేయాలి ఇవాళ? అఫ్కోర్స్ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది నిఫ్టీకి సంబంధించి, అండ్ నిన్నటి సెల్లింగ్, రకరకాల ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి. ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు బై అని చెప్తాను వస్తుంది గారు. రీజన్ ఏంటంటే ఇట్స్ నాట్ బికాస్ లైక్ ఇంకా సెల్లింగ్ రాదు అని కాదు, స్టాప్ లాస్ ఇస్ వెరీ నియర్ ఇక్కడ నుంచి. సో నా ఉద్దేశంలో వన్ షుడ్ ట్రై టు ఎంటర్ ద మార్కెట్. ఫస్ట్ థింగ్, మనకి ఫస్ట్ గ్యాప్ ఏదైతే లాస్ట్ ఫ్రైడే క్రియేట్ అయిందో 21-210 అది నిన్న కంప్లీట్గా ఫిల్ అవుట్ అని చేసాం. అండ్ సెకండ్ గ్యాప్ మనకి 2950 దగ్గర ఉంది. ఒకవేళ 2950 వచ్చింది అంటే కనుక 20-day moving average ఆల్మోస్ట్ నియర్ 20,763. సో నా ఉద్దేశంలో మార్కెట్ ఓంట్ గో బిలో 20,760 అనుకుంటున్నాను. సో దట్స్ వేర్ ద ఆపర్చునిటీస్ టు బై అని చెప్తాను. అండ్ నిన్న మనం చూస్తే కనుక 1:00 వరకు దెర్ ఇస్ నథింగ్, నో యాక్షన్. అండ్ నేను ఉదయం కూడా మనం అన్నాం, మొన్నటి హై ఏదైతే ఉందో 21,503 దానిపైన క్లోజ్ అవుతేనే మళ్ళీ బుల్లిష్ ఉంటుంది, అదర్వైజ్ మార్కెట్ మైట్ గో వీక్ అని.
సో ఎగ్జాక్ట్లీ మనకి ఏమైందంటే మార్నింగ్ 9:15 టు 1 o'clock వరకు టోటల్ కాల్ అన్వైండింగ్ జరగడం చూసాం. నేను ఎఫ్ఐఐ డేటా చూస్తే కనుక ఆల్మోస్ట్ అబౌట్ 20,000 crores ఆర్ మేబీ 47 crores అనుకుంటాను, దే సోల్డ్ ఆఫ్ ఇన్ ఆప్షన్. సో క్లియర్లీ ఇట్ ఇండికేట్స్ ఒక ట్రాప్ లాగా నిన్న అయింది, బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ ఏమనుకుంటారంటే ఇవాళ ఎక్స్పైరీ కాబట్టి యాక్షన్ ఇవాళ ఉంటుందని, బట్ యాక్షన్ ఏదో నిన్ననే మనం అయిపోవటం చూసాం. సో ఏదైనప్పటికీ రేంజ్ అనేది కొద్దిగా డౌన్ సైడ్ షిఫ్ట్ అయిన ఇండికేషన్ వస్తుంది. ఇంతకుముందు 21,200 అండ్ 21,800 అనుకుంది, నౌ ఇట్ విల్ బికమ్ 20,700 అండ్ 21,500 ఏదైతే మొన్నటి హై ఉందో. సో రేంజ్ కాస్త కొద్దిగా వైడ్ అయ్యి డౌన్ సైడ్ షిఫ్ట్ అయి ఉంటుంది, బట్ డెఫినెట్లీ బై ఆన్ డిప్స్ కానీ చెప్పొచ్చు. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ. సో మనకి 47,201 ఏదైతే ఉందో, ప్రాబ్లీ ఆ గ్యాప్ నిన్న ఆల్మోస్ట్ ఫిల్ అవుట్ అని చూసాం, 47,202 ఎగ్జాక్ట్లీ డాట్లో, అండ్ దాని తర్వాత 250 పాయింట్స్ కూడా అప్పర్లో ట్రేడ్ అవుట్ అని చూసాం. సో బ్యాంక్ నిఫ్టీ స్టాప్ లాస్ మనం చూస్తే కనుక 46,886 అండ్ మేబీ 20-డే మూవింగ్ యావరేజ్ కూడా 46,488. సో ఆ కైండ్ ఆఫ్ రిస్క్ తీసుకునే ట్రేడర్స్ దే షుడ్ ట్రై టు బై ఆన్ డిప్స్ అని చెప్తాను. ఇక ఇండివిజువల్ స్టాక్స్ మనం చూస్తే కనుక నేను ఎక్సెప్ట్ ఫర్ ONGC, టాటా కన్జ్యూమర్, బ్రిటానియా అండ్ సిప్లా ఇవి స్వల్పంగా పెరగటం చేసాం, అదర్వైజ్ లాట్ ఆఫ్ సెల్ ఆఫ్ మనకు రావటం చేసాం. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ప్రాఫిట్ టేకింగ్. అదాని ట్విన్స్ ఏదైతే వర్టికలీ పెరిగాయో వాటిలో రిట్రేస్మెంట్ రావటం చేసాం. అఫ్ కోర్స్ మెటల్స్ కొద్దిగా వీక్గా ఉన్నప్పటికీ యూనో ఎవ్రీ రైస్ ఈస్ బీయింగ్ సోల్డ్. అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్లో దెర్ ఇస్ ఎ బిగ్ బిగ్ హిట్ యాక్చువల్లీ, రైట్ ఫ్రమ్ ఫ్రంట్ లైన్ టు మిడ్ క్యాప్స్, కోల్ కంపెనీస్ నుంచి అన్నీ కూడా కొద్దిగా సెల్ ఆఫ్ రావటం చూసాం. అఫ్ కోర్స్ ఐటీ లాస్ట్ వీక్ ఏదైతే స్టెల్లార్ పర్ఫార్మెన్స్ ఉందో ప్రాబ్లీ అది కూడా ఒక సెల్ ఆఫ్కి గురవటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్లో ఎక్సెప్ట్ ఫర్ AU బ్యాంక్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఆర్ డౌన్. సో అన్ని స్టాక్స్ డౌన్ ఉన్నాయి, మోస్ట్ అని కాదు. అండ్ నిన్న F&O స్పేస్లో మనం చూస్తే కనుక వన్ అబ్జర్వేషన్ ప్రాబ్లీ నిన్న ఉదయం కూడా మనం చెప్పడం జరిగింది IRCTCలో. సో సేమ్ వాల్యూమ్ తోటి డోజీ బార్ ఫామ్ అయింది కాబట్టి దెర్ ఈస్ సమ్ రిస్క్ ఇన్ ద స్టాక్ అని. నౌ ఆ రిస్క్ హ్యాస్ కమ్ డౌన్ ఇప్పుడు. సో స్టాక్ మనకు ఆల్రెడీ 960 నుంచి 805 దాకా రావటం చూసాం, అండ్ 2 డేస్ బ్యాక్ ఏదైతే బార్ ఫామ్ అయిందో 779 అండ్ 889. సో ఆ బిగ్ బార్ ఏదైతే ఉందో సపోర్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ కేస్ స్టాక్ 779 780 వస్తే కనుక దట్స్ ఎ వెరీ వెరీ గుడ్ బై. అఫ్ కోర్స్ ఓన్లీ ఫర్ ట్రేడింగ్ నేను చెప్పేది 763 వుడ్ బి ద స్టాప్ లాస్, అంటే 15 రూపీస్ స్టాప్ లాస్ ఉంది. అండ్ పుల్ బ్యాక్లో ఇట్ కెన్ గో ఈజీలీ అప్ టు 852. అదేవిధంగా నిన్న లాట్ ఆఫ్ స్టాక్స్లో ఏదైతే ఉందో మంచి ప్రాఫిట్ టేకింగ్ చూసాం. సో SJVN కానీ లేదంటే TRS, ANX మనకు ఒక ఇన్వెస్టర్ కూడా అడగడం జరిగింది. ఆ స్టాక్ కూడా ప్రాబ్లీ వాచ్ లిస్ట్లో పెట్టి వన్ షుడ్ ట్రై టు బై అని చెప్తాను. అఫ్ కోర్స్ RCF, రెయిల్టెల్ ఇవన్నీ కూడా ఇట్స్ ఓన్లీ రిట్రేస్మెంట్. అండ్ వన్ స్టాక్ విచ్ వీ క్యాన్ అబ్జర్వ్ పుట్ ఆన్ ద రడార్ ఇస్ RIIL. సో క్లియర్లీ ఒక బ్రేక్అవుట్ రావటం చూసాం ఆ స్టాక్లో 2 డేస్ బ్యాక్ 1360, అండ్ ఆల్మోస్ట్ 100% రిట్రేస్ అయిపోయింది 2 డేస్లోనే. బట్ 1080 టు 1120 మధ్యలో దిర్ ఇస్ ఎ గ్రేట్ సపోర్ట్ ఆ స్టాక్కి. ఈ స్టాక్ని ట్రేడింగ్ కోసం కాకుండా 6 మంత్స్ వ్యూ ఉండి 15% ఆర్ 20% కైండ్ ఆఫ్ రిటర్న్స్ చూసుకునే క్లయింట్స్ దే షుడ్ ట్రై టు బై అరౌండ్ 1080 టు 1120 అని చెప్తాను. ఓకే, బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మార్కెట్ ప్రీ ఓపెనింగ్ గురించి, అలాగే కాల్స్ మెయిల్స్ ఈరోజు ఉంటుందనేది చూద్దాం. ఇక కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలం తీసుకుందాం. హలో, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. మార్నింగ్ అండి. మురళి కనుమరుల గారు అండి. ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. అడగండి. టెక్నికల్స్ ట్రైనింగ్స్ తీసుకోవాలంటే ఎక్కడ తీసుకోవచ్చామని ఐడియా ఉందండి? ఏమండి టెక్నికల్స్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ట్రైనింగ్స్ తీసుకోవాలంటే ఎక్కడ తీసుకోవాలండి? యాక్చువల్లీ ఈక్విడాస్ ని కాంటాక్ట్ అయ్యాను నిన్న మొన్న, వాళ్ళు కరెంట్లీ దే ఆర్ నాట్ ఆఫరింగ్ ఇట్. ఓకే, ఇంకొకటి ఏమో ఎల్టీఐ మైండ్రీ ఇప్పుడు తీసుకోవచ్చా అని. ఏమండి ఎల్టీఐ మైండ్రీ? ఎల్టీఐ మైండ్రీ కొనుక్కోవచ్చు. ఇక్కడ ఎల్టీఐ మైండ్రీ ఇప్పుడు సరే ఫండమెంటలీ మంచి కంపెనీనే, టెక్నికల్స్ ఏ విధంగా ఉన్నాయి రాజేంద్ర గారు? ఇంకే చాలా బాగా వేరియన్ స్టాక్ అండి ఇది. సో నా ఉద్దేశంలో ఇంకోటి కరెక్షన్ వచ్చినా కూడా ఇట్స్ ఇట్ విల్ బికమ్ ఏ గుడ్ బై. సో వెరీ షార్ట్ టర్మ్ సపోర్ట్ అంటే 5764 దగ్గర ఉంది స్టాక్. ఆల్రెడీ 6263 నుంచి కరెక్ట్ అవుతూ వస్తుంది. సో నా ఉద్దేశంలో 5-8 ఆ రేంజ్లోనే ఇట్ విల్ బికమ్ ఏ గుడ్ బై. లేదు అక్కడ దాకా వెయిట్ చేయను అంటే కనుక నెక్స్ట్ 3 మంత్స్ 30-30% హీ షుడ్ ఇన్వెస్ట్ యాజ్ ఎస్ఐపి. సో ఎస్ఐపి పద్ధతిలో కొంటూ వెళ్ళండి. కొనాలనుకున్న స్టాక్ని మనం కరెక్ట్ లెవెల్స్ పట్టుకోవడం కష్టం కాబట్టి మేబీ వీక్లీ ఎస్ఐపీలు కూడా చేయొచ్చు స్టాక్ కరెక్ట్ అవుతున్నప్పుడు. అండ్ టెక్నికల్స్ నేర్పడానికి సరే ఈక్విడియస్లో ఇప్పుడు ఆ సెషన్స్ లేవు అన్నారు, మనం కూడా వర్క్షాప్స్ అవి అంతగా కండక్ట్ చేయట్లేదు. చాలా ఆన్లైన్ మెటీరియల్ చాలా దొరుకుతుందండి, యూట్యూబ్ వీడియోస్ దొరుకుతున్నాయి. కాకపోతే కొంచెం
బెటర్ మెటీరియల్ కోసం, బెటర్ కంటెంట్ కోసం చూడండి. ఏది పడితే అది చూస్తే తప్పుదో పడతారు. కాబట్టి జాగ్రత్తగా ఆన్లైన్లో దొరికే కంటెంట్ని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. ఒక కాలర్, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, శుభోదయం. అడగండి. సభ్యులందరికీ శుభోదయం. నా దగ్గర ఎల్జీ బాలకృష్ణన్ 100 ఉన్నాయి, రోటో పంప్స్ 200 ఉన్నాయి, ప్రాఫిట్ లో ఉన్నాను, ఎగ్జిట్ కమ్మంటారా? మార్కెట్ మంచి ర్యాలీలో ఉంది కదా. ఎల్జీ బాలకృష్ణన్, రోటో పంప్స్, కుటుంబారు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? ఎల్జీ బాలకృష్ణన్ అయితే హోల్డ్ చేయమంటాం అండి. యాక్చువల్లీ ఇట్ ఈస్ డూయింగ్ మచ్ బెటర్ అన్నమాట మిగతా కంపెనీస్ కంటే కూడా. కాబట్టి ఏదో కంగారు పడి ఆల్రెడీ అంటే ఏ ప్రైస్ లో కొన్నారో మనకి చెప్పలేదు. ఆ ప్రైస్ తెలిసి ఉంటే చెప్పచ్చు, ఎందుకంటే స్టాక్ అయితే 52 వీక్ హై నుంచి జస్ట్ అరౌండ్ 100 రూపీస్ కరెక్ట్ అయింది ఇప్పటికి. బట్ దెర్ ఇస్ స్టిల్ లాట్ ఆఫ్ పొటెన్షియల్, ఎందుకంటే 15 PE లోనే ఉంది స్టాక్. ఇవాళ రేపు చూసాం రైల్వే స్టాక్స్ ఇవన్నీ 60 PE లు 50 PE లకు వెళ్ళిన తర్వాత కూడా ధైర్యం చేసి కొన్నాళ్ళు. ఇలాంటి ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్ 15 PE లో ఉన్నప్పుడు ఈ మాత్రం కరెక్షన్కే భయపడాల్సిన అవసరం అయితే లేదు అని అంటాను. సెప్టెంబర్ రిజల్ట్స్ ఫర్ ఆల్సో వెరీ గుడ్, డెఫినెట్లీ హోల్డ్ అంటాను. ఓకే, రెండు హోల్డ్ చేయమంటారు, రోటో పంప్స్ అండ్ ఎల్జీ బాలకృష్ణన్. రోటో పంప్స్ అంటే కొంచెం రిస్క్ పెట్టండి ఇక్కడ, ఎందుకంటే అది రన్అప్ తర్వాత అనమాట. ఎల్జీ బాలకృష్ణన్ అయితే 101% హోల్డ్ చేయమంటారు. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి. సార్ నా పేరు అనిల్ సార్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ నా దగ్గర పంజాబ్ నేషనల్ బ్యాంక్ 40 రూపీస్ లో తీసుకున్నాను సార్, 300 షేర్స్. సో ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి ఈక్విటాస్, స్మాల్ ఫైనాన్స్ కానీ, ఫెడరల్ బ్యాంక్ కానీ మారచ్చా? ఒకవేళ వెళ్తే ఏ లెవెల్ దగ్గర ఎంటర్ అవ్వాలి? క్రాంతి గారు, పిఎన్బి, ఎంఎస్సి, ఈక్విటాస్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లేదు ఫెడరల్ బ్యాంక్ కొనుక్కోవచ్చా? వసంత్ గారు, బై అండ్ లార్జ్ వసంత్ గారు ఈ స్టాక్స్ అన్ని ఒకే రకంగా వెళ్తాయి వసంత్ గారు. కానీ ఏంటంటే ఆయన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ నుంచి ఒక ప్రైవేట్ సెక్టర్ లోకి వెళ్ళడానికి చూస్తున్నారు. గుడ్ డెసిషన్ వసంత్ గారు, లాంగ్ టర్మ్ లో కనుక చూస్తే వసంత్ గారు, యూ కెన్ డూ దట్. సరే, కొనాలనుకుంటే రవీంద్ర గారు ఫెడరల్ బ్యాంక్ ఏ లెవెల్స్ లో కొనుక్కోవచ్చు? టోటలీ కన్సల్టేషన్ అవుతున్న టైం అండి ఇది. సో లాస్ట్ 3 to 4 మంత్స్ గా ఒక రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ 137, హైర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ ఇస్ 160. సో మిడ్ పాయింట్ యూ షుడ్ చూస్ అండి. నా ఉద్దేశంలో 145 ఇస్ ఎ వెరీ వెరీ గుడ్ సపోర్ట్, బట్ దీనికి ఏంటంటే అట్లీస్ట్ 1 ఇయర్ టైం ఫ్రేమ్ ఇవ్వాలి ఫర్ అబౌట్ 10 to 15% కైండ్ ఆఫ్ రిటర్న్. ఓకే, మరో కాలర్ లైన్ ఉన్నారు. హలో, హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. నా పేరు ఉదయ్ అండి, నేను గుంటూరు నుంచి అండి. ఉదయ్, నా దగ్గర కార్టెడ్ టెక్నాలజీస్ ఒక 400 షేర్స్ ఉన్నాయండి, 600 రూపీస్ లో బై చేశాను. అది ఇప్పుడు హోల్డ్ చేసుకోవచ్చా, ఎగ్జిట్ అయిపోవచ్చా, ప్రాఫిట్ అయితే ఉన్నాను. కార్ ట్రేడ్, ఓకే, కుటుంబం కార్ ట్రేడ్ హోల్డ్ చేయమంటారా? రేటు ఆయన మంచి లాభంలోకి వచ్చేసారు, ఆల్మోస్ట్ ఒక 20% ప్రాఫిట్ కనిపిస్తుంది, బుక్ చేసుకోవచ్చా? ప్లాట్ఫామ్ కంపెనీస్ అన్ని కూడా బాగా రన్అప్ అవటం మనం చూసామండి. చూసిన తర్వాత హైస్ రీచ్ అయ్యి స్లోలీ కరెక్ట్ మోడ్లోకి వస్తున్నాయి. ఐ థింక్ హెడ్ ఆఫ్ రిజల్ట్స్ మాత్రం డెఫినెట్లీ ప్రాఫిట్ బుక్ చేసుకోమని అంటాను కార్ ట్రేడ్ లో, ఎందుకంటే దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ స్టాక్ కెన్ కమ్బ్యాక్ అప్ టు 600 ఆర్ ఈవెన్ 575 వరకు కూడా రావచ్చు అనమాట. ఎందుకంటే వాల్యుయేషన్స్ ప్రీమియం వాల్యుయేషన్స్ ఉన్నాయి, 74 PE ఉంది. మేబీ రీజనబుల్ PE ఈవెన్ న్యూ జనరేషన్ కంపెనీ అనుకున్నా కూడా అరౌండ్ 50 PE అనుకుంటున్నా, కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఓకే, మరో కలర్ లైన్ ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి. నా దగ్గర స్టూల ఒకటి 484 లో ఉన్నాయండి. ఏ స్టాక్ అన్నారు? సూలా వెనియర్స్. ఓకే, సో అది హోల్డ్ చేస్తా లేకపోతే? ఇప్పుడు ప్రెసెంట్ లాస్ లో ఉన్నది, దాని గురించి లికర్ కంపెనీస్ లాస్ట్ 2-3 మంత్స్ గా బాగా అండర్ పర్ఫార్మ్ చేస్తున్నాయండి ఓవరాల్ మార్కెట్ ని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు. కుటుంబం సోలా యూనియట్స్ లో ఏంటి, లాస్ట్ బుక్ చేయాలా, హోల్డ్ చేయొచ్చా? హోల్డ్ చేయమంటానండి, ఎందుకంటే ఇట్ విల్ టేక్ టైమ్ అనమాట. కాస్త మధ్యలో ఏదైతే కనుక రన్అప్ వచ్చిందో అక్కడి నుంచి అనమాట బేస్డ్ అపాన్ ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ బట్టి స్టాక్ కన్సాలిడేట్ అవుతుంది.
లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే కనుక కంగారు పడాల్సిన అవసరం లేదు. మామూలుగా ఏంటంటే 6 మంత్స్ కి 7 మంత్స్ కి పేషెన్స్ అయిపోయి ఇలాంటి స్టాక్స్ లో నాకు రిజల్ట్స్ కావాలి అంటే కూడా కనుక రిప్రిసియేషన్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా కొంచెం డిఫికల్ట్ అనమాట. కొంచెం హైప్ అయింది స్టాక్ లో, కానీ 530 నుంచి ఇప్పుడు ఏదైతే 80 రూపీస్ కరెక్ట్ అయిందో నేను అనుకుంటాం వాల్యుయేషన్ కూడా స్లోలీ రీజనబుల్ అవుతుంది. 40 PEకి వచ్చేసింది, మేబీ అనదర్ 25-30 రూపీస్ స్టాక్ పడచ్చు, కాదని అంటలేదు, కానీ బట్ దేర్ ఇస్ ఎ గుడ్ వాల్యుయేషన్ ఇక్కడ అనమాట. ఈ లెవెల్లో హోల్డ్ అంటారు. ఇండియాలో దీన్ని మించిన లెక్క వైన్ కంపెనీ అయితే లేదండి, లిస్టెడ్ వైన్ ఎంటిటీస్ దట్టు. వీళ్ళకి టూరిజం కూడా ఉందన్నమాట, వైన్ టూరిజం ఇవన్నీ కూడా. కాబట్టి హోల్డ్ అంటాను. సెప్టెంబర్ రిజల్ట్స్ వర్ గుడ్, కరెంట్ రిజల్ట్స్ కూడా బాగున్నాయి అంటున్నారు, డిసెంబర్ రిజల్ట్స్ కూడా. ఓకే, హోల్డ్ చేయండి ప్రస్తుతానికి. మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో 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 ప్రభు ఫ్రమ్ చెన్నై అండి. అడగండి ప్రభు. ఐ జస్ట్ ఒక 5-6 మంత్స్ ముందు బిఫోర్ ఐ స్టార్టెడ్ SIPs అండి, మ్యూచువల్ ఫండ్స్ లో 4 ఫండ్స్ ఉన్నాయి స్టార్ట్ చేశాను. ఆల్ బిట్వీన్ 4-8% ఉన్నాయి ఇప్పుడు. ఐ వాంట్ టు ఇంక్రీజ్ ది అబౌట్ 5,000 రూపీస్ ఇన్ 4 ఫండ్స్ వేశాను అనమాట. అనదర్ 20,000 రూపీస్ ఐ వాంట్ పుట్. షాల్ ఐ గో ఫర్ ద సేమ్ ఫండ్స్ ఆర్ ఇట్ ఇస్ బెటర్ టు చేంజ్ ద ఫండ్స్ అండి? ఆర్ దే పెర్ఫార్మింగ్ వెల్? అవి బాగా పనిచేస్తున్నాయా లేదా NAV లో వృద్ధి కనిపిస్తుందా? 8% ఏమండి? 4-8% వృద్ధి ఉంది. ఓకే, ఇఫ్ దే ఆర్ పెర్ఫార్మింగ్ అండ్ మీరు ఏం చేయాలంటే ఎలా చూడాలంటే బెంచ్ మార్క్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఫండ్కి, ఆ స్కీమ్కి సంబంధించి దాంతో కంపేర్ చేస్తే ఇది అట్లీస్ట్ సమానంగా ఉంది, లేదు కొద్దిగా అప్పర్ హ్యాండ్ ఉంది, బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది అనుకున్నప్పుడు మీరు కంటిన్యూ చేయాలి. లేదు అంటే మాత్రం వాటి నుంచి వేరే ఫండ్స్కి మీరు షిఫ్ట్ అయిపోవాలి, వేరే స్కీమ్స్కి. అది మీరు బేరీజ్ వేసుకోవాల్సిన, అంచనా వేసుకోవాల్సిన విధానం. ఆ విధంగా మీరు అంచనా వేసుకొని దెన్ టేక్ ఎ డెసిషన్ అండి. ఇప్పుడు ఇప్పుడు మీకు చూసి చెప్పడం కూడా కొద్దిగా కష్టం అవుతుంది, బట్ ఇది అలాగే అదే సెగ్మెంట్లో పనిచేస్తున్న ఇతర స్కీములతో కంపేర్ చేస్తే ఈ స్కీమ్ ఎలా ఉంది, ఇవన్నీ మనం క్యాల్కులేట్ చేసి అప్పుడు నిర్ణయం తీసుకోండి. అంతేగాని ఇంత ఇంతకుముందు చేస్తున్నాం కదా, లాయల్టీ పద్ధతిలో మాత్రం వెళ్ళొద్దు. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్కారం, అడగండి సార్. గుడ్ మార్నింగ్ అండి. శ్రీ రేణుకా సుగర్స్ లాంగ్ టైమ్ లో ఎంటర్ అయ్యింది సార్ మొన్న. ఈయన ఎంత మార్కెట్ పెట్టుకుంది సార్? 5% లాస్ లో ఉన్నాను. స్టాప్ లాస్ బుక్ చేసుకోమంటారా, హోల్డ్ చేయమంటారా? లాస్ బుక్ చేయటం మంచిదా రేణుకా సుగర్స్? క్రాంతి గారు, వసంత్ గారు, ఆయన ఇన్ కేస్ పొజిషన్ కనుక లాంగ్ టర్మ్ లో ఉంచుకోవాలంటే రేణుకా సుగర్స్ హోల్డ్ చేయొచ్చు వసంత్. ఎందుకంటే కొంచెం ఈ రీసెంట్ గా గవర్నమెంట్ నామ్స్ ఏవైతే వచ్చినాయో డిస్టిలరీస్ కి ఇథనాల్ని డైవర్ట్ చేయటం, ఇది ఈ నామ్స్ అన్ని కొంచెం ఆల్ షుగర్ స్టాక్స్ కి నెగిటివ్ గా వర్క్ చేసినాయి. బట్ ఏంటంటే ఇది ఈ నామ్ అనేది కొంచెం ఎలక్షన్స్ అయిన తర్వాత ఈజ్ అవుతుంది వసంత్ గారు. హోల్డ్ చేయాలంటే హోల్డ్ చేయొచ్చు వసంత్ గారు. ఆయన ఏ ప్రైస్ పాయింట్ లో ఎంటర్ అయ్యారో తెలియదు, కానీ ఏంటంటే ప్రస్తుతం అయితే షుగర్ స్టాక్స్ ఈ డౌన్ ట్రెండ్ లో హోల్డ్ చేయటమే బెటర్ వస్తుంది గారు. ఎందుకంటే పోస్ట్ ఎలక్షన్ దాకా పెద్ద మూమెంట్ ఏముండదు ఈ స్టాక్స్ లో. ఎలక్షన్ తర్వాత మూమెంట్ వచ్చే అవకాశం ఉంది, హోల్డ్ చేయండి. రైట్, మార్కెట్స్ ఓపెనింగ్ సిద్ధంగా ఉన్నాయి. ఏ విధంగా ఓపెన్ అవుతున్నాయి? 170 పాయింట్ల నష్టం అనుకున్నట్లుగానే జరిగింది. మరొక నష్టాలతో కూడిన ట్రేడింగ్ సెషన్ మనం బహుశా చూడబోతున్నాం ఇవాళ. అండ్ బ్యాంక్ నిఫ్టీ 400 పాయింట్లు నష్టపోయింది, సెన్సెక్స్ 450 పాయింట్లు నష్టపోయింది. అండ్ ముఖ్యంగా చూడాల్సిన మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈజ్ డౌన్ 1.5%. మిడ్ స్మాల్ క్యాప్స్లో సెల్లింగ్ కంటిన్యూ అవుతోంది. 400 స్టాక్స్ లాభాలతో ప్రారంభమైతే 1800 స్టాక్స్ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సో ఇది ఇవాళ ట్రేడింగ్లో ముఖ్యంగా గమనించాల్సిన అంశం. మిడ్ క్యాప్స్లో సెల్లింగ్ వస్తోంది, సో ప్రాఫిట్ బుకింగ్ కొనసాగుతోంది. సో ఈ సెల్లింగ్ ఎక్కడి వరకు కొనసాగుతుంది అనేది ఊహించడం కష్టం. మేబీ ఇంకా 1-2 సెషన్స్, లేదు మరింతకాలం కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో 127 పాయింట్ల నష్టం కనిపిస్తుంది ఇప్పుడు నిఫ్టీలో. రాజేంద్ర గారు, ఇట్స్ ఎ బై అండి ఫస్ట్ ప్రైస్ పాయింట్. ఎందుకంటే 2950 ఏదైతే గ్యాప్ అనుకున్నది ఆల్మోస్ట్ ఫిల్ చేసింది ఇక్కడ. 20,976 ఇస్ లో. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం చెప్పే ప్రైజెస్ అన్ని ఇట్స్ ఆల్ రిలేటెడ్ టు క్యాష్ మార్కెట్. ఎందుకంటే ఫ్యూచర్స్ లో ఒకసారి డిస్కౌంట్ ఉంటుంది, ఒకసారి ప్రీమియం ఉంటుంది. దాన్ని బట్టి ఐ థింక్ ఆల్ ట్రేడర్స్ షుడ్ ఫాలో దట్. అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ ఇందాక చెప్పినట్టు 20,787. సో అక్కడ 200 పాయింట్స్ కిందకు వచ్చినా పర్లేదు సెకండ్ ప్రైస్ పాయింట్ అంటే, ఇట్స్ ఎ బై. అదర్వైజ్ అవాయిడ్ చేసినా దెర్ ఇస్ నో హార్మ్. సో వన్ స్టాక్ విచ్ ఇస్ లుకింగ్ అట్రాక్టివ్ యాజ్ ఎ స్టాప్ లాస్ మనం చూస్తే కనుక
జేన్ ఇరిగేషన్. సో 73 నుంచి 62 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ అది. సో 62 to 58 అక్యుములేషన్ స్టాక్ అది, 55 కింద స్టాప్ లాస్. అండ్ ఐ థింక్ ఈజీగా 10% బౌన్స్ బ్యాక్ వెరీ షార్ట్ టైం, అంటే 1 మంత్లోనే అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. హై రిస్క్ ట్రేడర్స్ కి దట్స్ అడ్వైస్. న్యూస్ ఎక్కడైతే ఉందో అక్కడ లాభాలు కనిపిస్తున్నాయి. మజగాన్ డాక్ ఈ కంపెనీకి కొత్త ఆర్డర్ వచ్చింది, 3% అప్. జీ ఎంటర్టైన్మెంట్ సోనీ బహుశా చర్చలకు పిలుస్తోంది అన్న ఒక వార్త వచ్చింది, దాంతో స్టాక్ నష్టాలకు బ్రేక్ పడింది. ఆయిల్ ఇండియా నిన్న కూడా స్టాక్ చక్కగా పెర్ఫామ్ చేసింది, ఇవాళ కూడా 3.5% అప్. కొచ్చిన్ షిప్ యార్డ్ 2%. మెట్రోపాలిస్, నజారా టెక్నాలజీస్, జూబిలెంట్ ఇంగ్రీవియా, ప్రిన్స్ పైప్స్, డిఎల్ఎఫ్, ఓఎన్జీసీ ఇవన్నీ కూడా పాజిటివ్గా ప్రారంభమయ్యాయి. నష్టపోయినవేంటి? ఇండియన్ బ్యాంక్, ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్, ప్రెస్టీజ్ ఎస్టేట్, సిటీ యూనియన్ బ్యాంక్, సుజలాన్ ఎనర్జీ, అదానీ పవర్, వరుణ్ బెవరేజెస్, యునో మిందా, పీసీబీఎల్, ఐఆర్ఎఫ్సి, ఫినలెక్స్ కేబుల్స్, డిసిఎం శ్రీరామ్, జొమాటో, ఎన్సీసీ ఇవన్నీ కూడా నష్టాలతో ప్రారంభమైన మిడ్ క్యాప్ స్టాక్స్. ఇంకా చాలా ఉన్నాయి, ఎక్కువ నష్టపోయిన స్టాక్సే ఉన్నాయని మనం అనుకున్నాం. ఇప్పుడు ఇంకా పెరిగింది నష్టపోయిన స్టాక్స్ సంఖ్య ఓవరాల్గా బ్రాడర్ మార్కెట్స్లో. 475 స్టాక్స్ లాభాలతో, 2155 స్టాక్స్ నష్టాలతో కనిపిస్తున్నాయి. కేర్ఫుల్గా ఉండాలి. మొన్నటి లెవెల్ నుంచి తగ్గింది కదా అన్న ఉద్దేశంతో మాత్రం కొనొద్దు. అన్లెస్ యూ ఫైండ్ ఇండెక్స్ ని ఒక రిలయన్స్ సస్టైన్ చేస్తుందండి, ఇండెక్స్ అది గుర్తుంచుకోవాలి. 1% పైన రిలయన్స్ పెరిగింది. ఓకే, సో రిలయన్స్ కారణంగా ఇండెక్స్ నష్టం అంతగా మనకు లేదు అన్నది కుటుంబ వారు చెప్తున్న అంశం. ఓకే, ఇక మెయిల్స్లోకి వెళ్ళిపోదాం. అవినాష్ రెడ్డి, యాఫిల్ ఇండియా కొంటారట కరెంట్ ప్రైస్లో, కుటుంబ వారు కొనొచ్చా యాఫిల్? ఇవన్నీ కూడా మొన్నటి ర్యాలీని అనమాట అడ్వాంటేజ్ తీసుకున్నా అనమాట. లోవర్ లెవెల్స్ దగ్గర నుంచి రికవర్ అయ్యి బాగా పెరిగిన స్టాక్స్ అండి, అందులో డౌట్ లేదు. 52 వీక్ హైస్ దాకా వచ్చినాయి, బట్ ఫుల్లీ ప్రైస్డ్ అంటాను. ఫ్రెష్ బయింగ్ అయితే వుడ్ నాట్ సజెస్ట్ అనమాట, ఎందుకంటే డిసెంబర్ రిజల్ట్ చూడాలి. సెప్టెంబర్ రిజల్ట్ వస్తే బై అండ్ లార్జ్ ఫ్లాట్ అని చెప్పేసి అనాలన్నమాట. ఈ కంపెనీది కరెక్షన్ అంటూ కనుక కంటిన్యూ అయితే మేబీ ఇట్ కెన్ కమ్ డౌన్ ఈవెన్ అప్ టు 1050-1060. రెసిలియంట్ గా అయితే ఉంది స్టాక్ ఎట్ హైయర్ లెవెల్స్, మేబీ ఎక్స్పెక్టేషన్స్ డిసెంబర్ రిజల్ట్స్ బాగుంటాయి అని చెప్పి. స్టాక్ హై పిఈ స్టాక్ 210 విత్ స్టాప్ లాస్ ఏ కొనాల్సి వస్తుంది. మేబీ ఇంకొక 5 to 10% కరెక్షన్ జరిగితే కొనుక్కోవచ్చు యాఫిల్ ఇండియా. రైట్, నీరజ, జిఎండిసి 450 రూపాయల్లో కొన్నారు, ఇప్పుడు 380 అయిపోయింది, హోల్డ్ చేయొచ్చు ఎగ్జిట్ కావచ్చా? హోల్డ్ చేయొచ్చు, వస్తుంది కదా, ఇబ్బంది ఏం లేదు. స్టాక్ కొంచెం రీసెంట్ కరెక్షన్ లో కొంచెం బాగా కరెక్ట్ అయింది, కానీ ఏంటంటే స్టాక్ కూడా ఆ రకంగానే పెరిగింది, చాలా మల్టిప్లేయర్ అయింది. నియర్లీ స్టాక్ 100 రూపీస్ నుంచి పెరగటం మనం చూస్తున్నాం. ఫండమెంటల్ గా అయితే ఇబ్బంది ఏం లేదు వస్తుంది గారు. ఈవెన్ రీసెంట్ గా వాళ్ళ యొక్క న్యూ ఫ్రెష్ మైనింగ్ లైసెన్స్ కూడా జిఎండిసికి వస్తున్నాయి, వరీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు వస్తుంది. ఈ కంపెనీకి ఒక కొత్త కాపర్ మైనింగ్ లైసెన్స్ వస్తుందన్న వార్త వచ్చింది, అది కనుక సక్సెస్ అయితే అందులో మంచి మైనింగ్ రిజర్వ్స్ ఉన్నాయని కూడా వార్త నేను చదివాను. సో దట్ విల్ బీ ఏ బిగ్ గేమ్ చేంజర్ ఫర్ జిఎండిసి. శ్రీనాథ్ అడుగుతున్నారు, సుమిటోమో కెమికల్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనుక్కుంటారట, కొనుక్కోవచ్చా? ఆల్ అగ్రోకెమికల్ స్టాక్స్ మాత్రం కాన్ఫిడెంట్ పెట్టుకునే కొనాల్సి వస్తుందండి, ఎందుకంటే మనం చూస్తున్నాం బై అండ్ లార్జ్ సెక్టర్ ఈస్ నాట్ డూయింగ్ వెల్. బట్ డెఫినెట్లీ ఏంటంటే కాంట్రిబ్యూషన్ బెట్గా వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ అవుతున్నాయి కాబట్టి. ఎందుకంటే హిస్టారికల్ గా సుమిటోమో యాస్ ఎంఎన్సి జపనీస్ ఎంఎన్సీ గా అనమాట 65-70 పిఈస్ లో కూడా ట్రేడ్ అయ్యే కంపెనీ అనమాట. అలాంటిది ఇప్పుడు 54 పిఈకి వచ్చింది, బై చేయమంటాను. ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ కంపెనీ. సెప్టెంబర్ రిజల్ట్స్ కూడా వారు ఎక్స్ట్రీమ్లీ గుడ్ అనమాట, ఒక ఎక్విషన్ కూడా చేశారు కాబట్టి. అట్ 400 లెవెల్స్ మాత్రం దెర్ ఇస్ గుడ్ వాల్యూ ఎట్ కరెంట్ వాల్యూ కరెంట్ ప్రైస్ బై అంటాను. ఓకే, జీ ఎంటర్టైన్మెంట్ 4.5% అప్, మేబీ డీల్ ఎక్స్టెన్షన్ టాక్స్ అన్న వార్తలతో. క్రాంతి కుమార్ అడుగుతున్నారు, ఆయన టీవీఎస్ సప్లై చైన్, ఏడిఎఫ్ ఫుడ్స్, అవాంటెల్, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, నెల్ క్యాస్ట్ ఇవన్నీ కొందాం అనుకుంటున్నారు 1 to 1.5 ఇయర్స్ కోసం. ఎలా ఉంది ఈ లిస్ట్? అన్ని పెర్ఫార్మింగ్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అండి, కాబట్టి ఆయన కంటిన్యూస్ గా మానిటర్ చేయగలిగితే కనుక ఇట్స్ ఎ గుడ్ లిస్ట్ అండి. ఓకే, ఇంద్ర అడుగుతున్నారు, పిఎన్సి ఇన్ఫ్రా లేదా కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ లేదా జిఆర్ ఇన్ఫ్రా, ఈ మూడిట్లో ఏది మంచి ఇన్ఫ్రా స్టాక్? ఐ వుడ్ ప్రిఫర్ జిఆర్ ఇన్ఫ్రా అండి, ఎందుకంటే
బేసికల్లీ బికాస్ ఆఫ్ లార్జర్ ప్లేయర్ అని అంతే. ఓకే, సూర్యప్రసాద్ అడుగుతున్నారు, ఆయన బలరాంపూర్ చిన్ని కొన్నారట 380లో, హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చా? ఎప్పుడైతే గవర్నమెంట్ నుంచి క్లారిఫికేషన్ వచ్చిందో ఆ 380 లెవెల్స్ దగ్గర నుంచి స్లోగా పెరుగుతుందండి మళ్ళా అనమాట స్టాక్. బట్ నేను అనుకోవటం స్పెక్యులేటివ్ రేంజ్ లోకి వెళ్ళిపోయింది, ఎందుకంటే కాస్త ఇన్వెస్ట్మెంట్ రేంజ్ అంటే కనుక మనకి ఈసారి క్రషింగ్ కూడా కాస్త ప్రాబ్లం ఉంది షుగర్ కంపెనీస్ అన్నిటికీ అని చెప్పేసి అని అంటున్నారు. కాబట్టి మేబీ నేను అనుకోవటం మళ్ళా ఒకసారి అది 350 టెస్ట్ చేసినా కూడా ఇట్ లోవర్ లెవెల్స్ రిస్కీ బెట్, ఎనీ స్మాల్ ర్యాలీ ఎగ్జిట్ అని చెప్పేసి అంటాను. అలాగే ఎన్సీసీ ఉన్నాయి 145లో, హోల్డ్ చేస్తే ఎగ్జిట్ కావచ్చా, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? క్రూషియల్ సపోర్ట్ నిన్నైతే బ్రేక్ చేసిందండి, షార్ట్ టర్మ్ సపోర్ట్ 166 ఆ లెవెల్ బ్రేక్ చేసింది, 154-155 టెస్ట్ చేసి 160 దగ్గర అట్లా ట్రేడ్ అవుతాం 159 దగ్గర. రిస్క్ తీసుకోగలంటే కనుక ఎస్టర్డే స్లో అండ్ టుడే స్లో షుడ్ బి కెప్ట్ స్టాప్ లాస్ అండ్ పర్చేస్. ఫైవ్ స్టార్ బిజినెస్ ఫైనాన్స్ 720లో హోల్డ్ చేస్తున్నారు సిద్ధార్థ, 700 షేర్లు ఉన్నాయి, 1 ఇయర్ హోల్డ్ చేయొచ్చా? ఇది 1 ఇయర్కి డెఫినెట్లీ హోల్డ్ చేయమంటారండి, పెద్ద కంగారు పడాల్సింది ఏం లేదు, దీస్ ఆర్ ఆల్ గుడ్ కంపెనీస్ అండి, ఎందుకంటే ఈ సైకిల్స్ వస్తాయి, ఆర్బీఐ ఏదైతే రెగ్యులేషన్స్ ఇస్తే వాటికి అడాప్ట్ అయ్యే గ్రో అవుతున్నాయి కూడా ఎన్బిఎఫ్సిస్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కూడా మనం చూస్తున్నాం. కాబట్టి అన్లెస్ సంథింగ్ డ్రామాటిక్ లైక్ ఏదో కోవిడ్ వచ్చేసి ఇంకా పెరుగుతుంది అట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి అలాంటివి ఏమన్నా అనుకుంటే తప్పితే కనుక నేను అనుకోవటం జస్ట్ బై అండ్ హోల్డ్ అండి, దే విల్ గివ్ డీసెంట్ రిటర్న్స్. వీరభద్రం నెట్ వెబ్ టెక్నాలజీస్ ఐపీఓలో వచ్చాయట, ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకున్నారు, ఇప్పుడు 1300 వరకు వెళ్ళి వెనక్కి వస్తుంది స్టాక్, సో హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? పెరిగేటప్పుడేమో అమ్మేసిన తర్వాత పెరిగినాయి అని కంప్లైంట్ చేస్తారండి, ఇప్పుడు పెరిగిన దగ్గర నుంచి అనమాట స్లోగా తగ్గుతున్నాయి అనుకోండి తగ్గిపోతుంది అని చెప్పేసి కూడా మళ్ళీ ప్యానిక్ ఉంటుంది. కొంచెం కంగారు పడాల్సింది, దిస్ ఇస్ డీసెంట్ కంపెనీ అండి, ఈస్ డూయింగ్ వెల్ ఆల్రెడీ, ఆయన ఎఫ్ఓసీ చేసుకున్నారు కాబట్టి హోల్డ్ చేయమంటాను, లేదంటే కంప్లీట్ ప్రాఫిట్స్ కూడా తీసుకోమంట, ఎందుకంటే స్టాక్ ఎక్కడి నుంచి స్లోగా ఉంటుంది, ఇప్పుడు ఏఎస్ఎం లో ఉంది 5% రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి అన్లెస్ సంథింగ్ స్పెక్టాక్యులర్ రిజల్ట్ వస్తే తప్పితే డిసెంబర్లో అనమాట గొప్పగా పెరుగుతుందని కూడా అనుకోను, తిరిగి మళ్ళీ ఫ్రెష్ హై అటెంప్ట్ చేయొచ్చు ఒకసారి 1300 కాబట్టి ఫుల్ క్యాష్ తీసుకున్నా పర్లేదు సెల్ చేసి. బాణోత్ దామ్లా అడుగుతున్నారు, జీనస్ పవర్ 248లో ఉన్నాయి, మొత్తం క్యాపిటల్ ఇందులోనే ఇన్వెస్ట్ చేస్తారు, 70 లాస్లో ఉన్నారు, అలా ఎప్పుడు ఒక స్టాక్లో మొత్తం క్యాపిటల్ పెట్టకూడదండి, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రాక్టికల్గా నేర్చేసుకున్నారు ఇప్పుడు, సో హై లెవెల్లో కొన్నారు రెండో తప్పు, సో హోల్డ్ చేయొచ్చు ఎగ్జిట్ కావచ్చు అంటే మీ ప్రైస్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. రాజేంద్ర, జీనస్ పవర్ టెక్నికల్గా ఎలా ఉంది? 6 మంత్స్ బ్యాక్ చార్ట్ వెళ్ళి చూస్తే వసంత్ గారు 90 రూపీస్ నుంచి 289 వితిన్ 3 మంత్స్ పెరిగింది స్టాక్, సో ఇలా నేచురలీ మనం ఎప్పుడు చెప్తుంటో ఇంత స్పీడ్గా పెరిగింది, కన్సాలిడేషన్ టైం కరెక్షన్ అవుతుందని, అండ్ ఇట్స్ హ్యాపెనింగ్ ద సేమ్, సో ఓన్లీ థింగ్ ఏంటంటే 191 ఈస్ 200 డే మూవింగ్ యావరేజ్, దానిపైన ఉన్నంత కాలం దెర్ ఈస్ నో థ్రెట్, బట్ 191 బ్రేక్ అయితేనే థ్రెట్ ఉంటుంది స్టాక్లో. ఐ థింక్ పుల్ బ్యాక్ వస్తే కనుక ఇట్ క్యాన్ గో అప్ టు 280-282, సో ఆ రేంజ్లో మేబీ షుడ్ ట్రై టు ఎగ్జిట్, ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ మంత్ హై వాస్ 264, సో బిట్వీన్ 264 అండ్ 282 యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్ పార్షియల్లీ, ఎందుకంటే ఇది అట్లీస్ట్ 2 క్వార్టర్స్ యూనో కన్సాలిడేట్ అయ్యే ఛాన్సే కనిపిస్తుంది. ఓకే, సో మార్కెట్స్ నష్టాలు కొనసాగుతున్నాయి, 120 పాయింట్ల నష్టం నిఫ్టీలో కనిపిస్తుంది, బట్ మిడ్ స్మాల్ క్యాప్స్లో కొంత సెల్లింగ్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, మళ్ళీ కలుద్దాం పీవైటీ మార్కెట్స్ యూట్యూబ్ ఛానల్ సమర్పించే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ షోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.